హీఈస్ మై రోల్ మోడల్ అంటూ 190 మంది ఇదే మాట చెప్తుంటారు. మనం వేసే ప్రతి అడుగుని అందంగా చూపించేదే నాన్న చూపిన మాట. మనం బాధలో ఉన్నప్పుడు మన బాధల్ని షేర్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్ నాన్న. అందుకే ప్రతి ఏటా జూన్ 16 ఫాదర్స్ డే జరుపుకుంటుంది ప్రపంచం. వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ డే పై స్పెషల్ టైం. నాన్న పాత్ర నేరుగా కనిపించకపోయినా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రత్యేకమైన పాత్రే. చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు, ముసలి వాళ్ళు అయ్యే వరకు కూడా ప్రతి అడుగు మనకు నాన్న చూపించిందే. తండ్రి పక్కన ఉన్నా లేకున్నా సరే మన ప్రతి అడుగుని కాపాడుతుంటాడు. మన ప్రతి అడుగు సరిగానే వెళ్తుంది, ఎందుకంటే అది నాన్న చూపిన దారి. ఏ తండ్రి ఏం చేసినా అది వారి పిల్లల కోసమే అనడంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు. తమ కంటి పాపలు కష్టపడకుండా చూడడంలో తల్లి పాత్ర ఎలాంటిదో తండ్రి పాత్ర కూడా అంతే. నాన్న ప్రేమను అప్పటికప్పుడు చూడలేకపోవచ్చు, కానీ లైఫ్ అంతా మనతో పాటు ఉంటుంది. ఆలించకపోయినా, పక్కనే ఉండి ఆటలు ఆడిపించకపోయినా, మన ఆనందం, ప్రతి విజయం, ప్రతి అచీవ్మెంట్, ప్రతి సాహసం అన్ని చోట్ల మీ నరనరాన నిండిపోయిన ఫీలింగ్ నాన్నే. మగపిల్లలైనా ఆడపిల్లలైనా అందరికీ మొదటి హీరో నాన్న. అమ్మాయిలకు ఆలన తండ్రి. చిన్నపిల్లలు పెద్దపిల్లలు అని ఏమీ లేదు. ఏ వయసు వారైనా నాన్న మించిన దైవం లేదని అంటారు. డాడీ కంటే బెస్ట్ ఫ్రెండ్ కూడా ఎవరు లేరనే చెప్తారు. నాన్న, డాడీ, పప్ప పేరేదైనా ప్రేమ మాత్రం అద్భుతం. ప్రతి మనిషికి తండ్రే అన్నీ అని చెప్పొచ్చు. ఆకలి తీర్చేది అమ్మ, అడిగింది ఇచ్చేది నాన్న. భూమి మీద పడ్డది మొదలు రెక్కలొచ్చి ఎగిరే వరకు కష్టాలు, సుఖాలు, ఆనందాలు, సంతోషాలు, దుఃఖాలు, ఇలా ప్రతి ఘట్టంలోనూ నాన్న పాత్ర మరవలేనిది. పిల్లల కోసం అహోరాత్రులు శ్రమించి వారి బంగారు భవిష్యత్తే లక్ష్యంగా కొవ్వొత్తిలా కరిగిపోయే నాన్నకు ఫాదర్స్ డే సందర్భంగా పాదాభివందనం. 9 మోసి కనిపించేది అమ్మ, బిడ్డ ఆలన పాలన చూస్తోంది. అమ్మ చేసే ప్రతి పని వెనక నాన్న గొడుగై ఉంటాడనేది జగమెరిగిన సత్యం. నిరంతరం పరితపిస్తూ వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎన్నో కలలు కంటాడు. తనకు మించిన భారమైన తన గురించి ఆలోచించకుండా త్యాగాలు చేసిన నాన్నలు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న గురించి ఒక్కసారి మన మనసును కదిపి చూస్తే జ్ఞాపకాల పొదల నుండి మొదలాడే దృశ్యాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. అమ్మ ఆకలి తీరుస్తుంది, ఏ సమయానికి ఏం కావాలో చూస్తుంది. రోడ్డుపైన ఏదైనా వస్తువు చూసి అమ్మ అది కావాలి అంటే ఊరుకో అని బలవంతంగా తీసుకుపోయే సందర్భాలు చాలానే ఉంటాయి. గుర్తున్నాయా? ఎందుకంటే అమ్మకు తెలుసు నాన్న ఎంత కష్టపడుతున్నాడో, అందుకే అమ్మ అలా ప్రవర్తిస్తోంది. అదే ఆ వస్తువు కావాలి నాన్న అని అడిగితే వెనక ముందు ఆలోచించకుండా కన్నబిడ్డ ఇష్టపడ్డాడని వెళ్ళి అడిగింది కొనిస్తాడు. ఉన్నంతలో అన్నీ ఇచ్చే నాన్న పాపం పదడిగినా కాదనలేడు. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితే వస్తే అయ్యో ఇవ్వలేదు అని నొచ్చుకుంటాడు. కోపం వస్తే 2 కొడతాడు. ఆ తరువాత అనవసరంగా చేయి చేసుకున్నానే అని రోజుల తరబడి బాధపడే నాన్నల గురించి ఎంతమందికి తెలుసు. కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని అవసరాలు సరదాలకు కూడా దూరమైన నాన్నలెందరో. మనం ప్రయోజకులమైతే అందరికంటే ముందు సంతోషించి నా బిడ్డ ఇది అని గొప్పగా చెప్పుకునే అల్ప సంతోషి నాన్న. కనిపించని భగవంతునికి భక్తితో నమ్మకంతో శతకోటి మొక్కులు చెల్లిస్తాం. కనిపించే ఈ దేవుడి కోసం ఏం చేయాలి? ఏం చేస్తే ఈ జన్మకు మన రుణం తీరుతుంది? ఎంత చేసినా తండ్రి రుణం తీరేదా? అందుకే ఐ లవ్ యు నానా, ఐ లవ్ యు నానా, ఐ లవ్ యు సో మచ్ నానా.